Ready, ma? X Access Creations Productions మీద జగదీష్ డైరెక్షన్లో ఒక వినూత్నమైన కథ. జస్ట్ నౌ మనం ట్రైలర్ చూసాం, ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్ అండ్ కమర్షియల్. సో దిస్ పిక్చర్ షుడ్ గివ్ గుడ్ బ్రైట్ ఫ్యూచర్ టు ద టెక్నీషియన్స్ అండ్ ది డైరెక్టర్ అండ్ ఆర్టిస్ట్. హోప్ ఇట్ విల్ డూ బెస్ట్ పిక్చర్. ఐ విష్ జగదీష్ టు బి ఏ గుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్. థ్యాంక్ యూ. సురేష్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్న సినిమా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. యాక్చువల్గా ట్రైలర్ చూసిన తర్వాత నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది మూవీ. ఏదో డిఫరెంట్ జానర్ అంటున్నారు, కానీ ఇది ఒక చిన్న సినిమాలకు ఒక ట్రెండ్ సెట్గా అవుద్దని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా ఈ పిక్చర్ సక్సెస్ అవుద్దని, సక్సెస్ కావాలని ఐ విష్ జగదీష్ అండ్ సురేష్ అండ్ ఎంటైర్ హిస్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నా సినీ జన్మనిచ్చిన రామోజీరావు గారికి నా ప్రణామాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను కూడా మీడియా పర్సన్నే అండి, ట్రేడ్ గైడ్లో ఎడిటోరియల్స్ రాసేవాడిని, చాలా కాలం చాలా ఏళ్ళు రాశాను. సో నేను జర్నలిస్ట్గా చాలా కాలం పనిచేశాను, చాలామంది మిత్రులకు తెలుసు. సో ఇది నా సెకండ్ సినిమా అండి. నేను చేస్తున్న సినిమా ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో తయారవుతున్న సినిమా అండి. అంటే యాక్చువల్గా సినిమాలు ఎన్నో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అందులో మాదంటూ ఒక ముద్ర ఉండాలి అనే తపనతో మేము చేస్తున్న సినిమా మామ రెండు జగ్గులు. సో ఇందులో సురేష్ నాకు స్నేహితుడు అండి. గత 25 ఏళ్ళుగా ఆయన నేను ఇండస్ట్రీకి రాకముందు నుంచి స్నేహితుడు. సో సురేష్ బాడీ లాంగ్వేజ్, సురేష్ పాణి బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా మంచి కథ చేసుకున్నాం మేము అందరం. సో ఆ కథకి తగ్గట్టుగా అతను బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా కమర్షియల్ సినిమా చేయాలి, చిన్న సినిమాల్లో కమర్షియల్ సినిమా అవ్వాలి, మనతో ట్రెండ్ సెట్టర్ అవ్వాలి. అంటే ట్రెండ్ సృష్టిస్తామో లేదో తర్వాత విషయం అండి, ముందు మాకంటూ ఒక ఐడెంటిటీ అనేది క్రియేట్ చేసుకోగలమని తప్పకుండా చెప్తున్నాను. ఇది కథపరంగా చెప్తాయండి. ఒక మాస్ ఓరమాస్ కుర్రాడు, ఒక క్లాస్ అమ్మాయి, స్వచ్ఛ భారత్కి బ్రాండ్ అంబాసిడర్ లాంటి ఒక అమ్మాయి ఒక జర్నీ చేయాల్సి వస్తే ఆ జర్నీలో జరిగే వినూత్నమైన మలుపులు, ఆ కథ, వాళ్ళిద్దరి మధ్య జరిగే సంఘటనలు ఎలా ఉంటాయి అన్నదాన్ని ఒక కామిక్ వేలో కమర్షియల్గా ఎంటర్టైనింగ్గా చేసుకున్నామండి. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని దానికి మీ మీడియా మిత్రులు,
ఇంకా అభిమానులు పాత్రికేయ అభిమానులు అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ ఫంక్షన్కి వచ్చిన సాగర్ గారికి, ప్రసన్న కుమార్ గారికి, మోహన్ వడ్లపట్ల గారికి నా వందనాలు, నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నానండి. అది మామా రెండు అంటే విషయం ఏంటంటే మామా రెండు పెగ్గులు అండి. యాక్చువల్గా మాకు చాంబర్ వాళ్ళు ఇవ్వని కారణంగా మామా రెండు జగ్గులు అని పెట్టుకున్నాం. అంటే ఏం లేదండి, ఎవరు ఎలా అర్థం చేసుకుంటే అలాగా పెగ్గులని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాం అందరూ. అలాగా అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాం మేము అందరం. ఇక్కడికి వచ్చిన పెద్దలకు, పాత్రికేయ మిత్రులందరికీ నా మనస్ఫూర్తి పాదాభివందనలు తెలియజేసుకుంటున్నానండి. ముఖ్యంగా మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను గత 22 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నానండి. నేను ఇప్పటివరకు ఒక 150 సినిమాలు క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చాను. అయితే ఈ సినిమాలో ఒక డిఫరెంట్ రోలు, డిఫరెంట్ జోనర్ అనేటప్పటికీ చేస్తున్నాను. ఇది మామా రెండు జగ్గులు ఒక సంచలనం సృష్టిస్తున్నాయి. చాలా కసిగా ఉన్నామండి మేము, అంతా అంటే ఆ పట్టుదలతో ఉన్నాం. యాక్చువల్లీ ఇక్కడికి మాకు ప్రొడ్యూసర్ గారు కూడా అందుబాటులో లేరు, ఆయన కూడా అవుట్ ఆఫ్ వెళ్ళిపోయారు. తర్వాత హీరోయిన్ కూడా అమ్మాయి ఈవేళ వరలక్ష్మి వృత్తం అని చెప్పేసి ఆ అమ్మాయి పూజల్లో ఉండిపోయింది. కానీ మేమే అప్పటికప్పుడు మంచి రోజు అని చెప్పేసి ఇప్పుడు ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసామండి. మీ అందరి ఆశీర్వాదాలతో మమ్మల్ని ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్తారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రాధాన్యపడుచు వేడుకుంటున్నాను. తర్వాత చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఇండస్ట్రీలో ఇది హీరోయిజం సినిమా కాదండి, ఓన్లీ ఫర్ జీరో ఇంట్రడక్షన్ మాత్రం రాయండి దయచేసి. ఎందుకంటే నేను ఓన్లీ జీరోనే, నెక్స్ట్ మళ్ళీ ఎనీ సినిమా వాళ్ళు నన్ను పిలిస్తే కూడా ఒక్కొక్క ఒక సీన్ రెండు సీన్ కూడా నేను చేసే ఆర్టిస్ట్నే. ఇది హీరో కాదు, హీరోయిజం కాదండి. ప్రత్యేకంగా ఏంటంటే జీరోయిజం, ఒక జీరో ఎంటర్ అవుతున్నాడని చెప్పేసి రాయవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి. నమస్కారం. రెండు జగ్గులు, ఇది నాకు 50వ సినిమా. పాటలు రాస్తున్నాను ఈ సినిమాకు. నాకు ఈ చిత్ర దర్శకుడు, మీ అందరికీ దర్శకుడుగా తర్వాత జర్నలిస్ట్గా తెలుసు, కానీ అద్భుతమైనటువంటి కవి. ఆయన కవిత్వంతో నాకు, ఆయన కవిత్వం అంటే చాలా ఇష్టము. అలాగే నేను కూడా కవిత్వం రాశాను కాబట్టి ఇద్దరికి మా మధ్య స్నేహం ఏర్పడింది. 5 ఏళ్ల క్రితమే ఆయన, నేను సినిమా చేస్తే తప్పకుండా మిమ్మల్ని పిలుస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చి నిన్న సినిమా రేపు మంచి రోజు ప్రారంభిస్తున్నాము, మళ్ళీ నువ్వు వచ్చి ఈ పూజలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నానని చెప్పారు. ఈ మంచి అంటే వినూత్నమైనటువంటి కథతో పూర్తి స్థాయి హాస్యభరితమైనటువంటి చిత్రంలో పాటలు రాసే అవకాశం నాకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ట్రైలర్ కూడా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ జగదీష్ గారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.